మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ సర్కిల్ పరిధిలో చోటు చేసుకుంది. రెండు కుటుంబాల గొడవల నేపథ్యంలో మనస్తాపానికి గురైన బాలిక విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గర్ల్ 16 ఇయర్స్ ఉంటుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయి పైదం తీసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే గతంలో శంకర్ కొడుకు హనుమానాయక్ అనే అతని కూతురును ఎలోపింగ్ చేయడం జరిగింది. ఆ విషయంలో మేము అతని శంకర్ కొడుకు పైన కేసు కూడా నమోదు చేసినాము, అతన్ని ఫోటో కూడా పంపడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు తరచూ దగ్గర బంధువులు అవుతారు ఊర్లో, పిక్ల నాయక చంద్రపాలం మండలం. తరచూ వాళ్ళు ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు హనుమానాయక భార్య వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళను తిడుతున్నారనే ఉద్దేశంతో ఈ అమ్మాయి పైదం తీసుకున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ తండ్రితో పిటిషన్ తీసుకొని, తండ్రి కానీ వాళ్ళ ప్రదర్శన కానీ పిటిషన్ తీసుకొని కేసును ఫైనల్ చేసి చింతలపాలెం మండలం వాస్తవ నేను అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. రీసెంట్గా నేను పోటీ కూడా చేస్తే ఒక రేవట్ క్రాస్ అయ్యాను. అయితే ఇప్పుడు ఈ శంకర్ ఈ మలేసియా వాళ్ళ తండ్రి మా సొంత బావే. అయితే మా బావ వాళ్ళ కొడుకు బాసుని లఖావతన మా కూతురు ఇద్దరు, అంటే లఖావతన మా కూతురును బాసు ఇద్దరు మైనరీలు. ఒక 3 నెలల క్రితం ఇద్దరు ప్రేమించి వెళ్ళిపోతే వాళ్ళని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకొని పోలీస్ కేసు పెట్టడం జరిగింది. బాసుని జైలు పంపించడం కూడా జరిగింది. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది. ఆ కసిని పెట్టుకొని వాళ్ళు ఎక్కడన్నా ఇంట్లోంచి బయటకు వచ్చినా తిట్టడమే. నమస్కారం సార్, బాణాతి బాసు నాయక్ సార్. నేను లఖావత్ హనుమాని మైలు పక్కన సైడ్ ఉంటారు సార్. అయితే వాళ్ళు టీఆర్ఎస్, మేము కాంగ్రెస్ సార్. అయితే మాకు చిన్న చిన్న గొడవలు ఉండేవి సార్. అయితే ఇలా సంథింగ్ వాళ్ళ అమ్మాయి కన్నా నాకు ఇలా చిన్న మ్యారేజ్ అయితే నన్ను కోర్టు పంపించడం, జైలు పంపించడం జరిగింది సార్. మా నాన్నమ్మని గొడవలు తీసుకుని కొట్టారు సార్, అది కూడా జరిగింది సార్. ఇక రోజు వాళ్ళు తాగేసి ఇంటి మీదకి వచ్చి తిట్టడం కానీ, రోడ్డు మీద పోతుంటే తిట్టడం కానీ, ఇలా తిట్టడం వల్ల 4, 5, 6 టైమ్ ఎప్పుడు తిడుతూనే ఉంటారు సార్. తిట్టడం వల్ల ఇంకా అది ఎందుకు మేము పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాం సార్. అయితే ఈరోజు ఏం చేసిందంటే దసరా సెలవులని మా చెల్లి హాస్టల్ కానీ ఇంటికి వచ్చింది సార్. ఇంటికి వస్తే వీళ్ళంత హాయిగా తిరుగుతున్నారు, నా కోతులు కొంత చిన్న కూడా సాగర అయ్యే ముందు తాగన్నాడు సార్. ఏందన్నా ఇలా అంటున్నారంటే ఏంగా చెల్లిపోదాం పని వెళ్ళిపోయావు సార్. అయినా పట్టించుకోలేదు, మళ్ళీ ఇంటి కాడే ఉంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళ భార్యను తను లఖావత్ హనుమ, లఖావత్ బాల్, లఖావత్ పద్మ, లఖావత్ లాల్లి, లఖావత్ నరసింహ, వీళ్ళ గ్రూప్ వీళ్ళందరూ గ్రూప్ పెట్టుకొని నువ్వు కూడా మంది తాగి సేవరాదు, కూతురు మీ నాన్న తెలుస్తుంది అంటే నేను మంది తాగి చేస్తే నీకే వస్తున్నావా అంటే నువ్వు మంది తాగి చేస్తే ఆ పేరు అయితే మీ నాన్న తెలుస్తుంది, నువ్వు మంది తాగితే మీ నాన్నల మీద వాళ్ళ మీద కేసులు ఉన్నా తీర్పిస్తా, సరే మా నేను తాగితే నువ్వు తీర్పిస్తావా అన్నాడు. సరే నువ్వు తాగు చూద్దామన్నాడు సార్.